మునుగోడు బైపోల్ తో టిఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వనస్థలిపురం చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అతని మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. వెంకటరెడ్డి టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారు. సెక్యూరిటీ గార్డ్ వచ్చి బెల్ కొట్టిండు. బెల్ కొడితే నేను మా మిస్సెస్ లేచి వచ్చి అప్పటికే పడుకున్నాను. నేను లేచి వచ్చి ఈ కిటికీలోని చూస్తే నేను మేడం సెక్యూరిటీ అంటా ఉన్నాడు. ఏంటయ్యా చెప్పు అంటే డోర్ తీయండి మేడం, మేము మాట్లాడేది ఉన్నది అంటాడు. నేను మా ఆవిడ నువ్వు పక్క సార్ ఏంటి బాబు ఈ రాత్రి ఏంటి ఎవరు వచ్చారు అంటే అది ఏం లేదు సార్ మాట్లాడాలా డోర్ తీయంటారు. పోలీసు వాళ్ళేమో నాకు కనపడకుండా ఇటు చాటుకున్నారు. నేను డోర్ ఈ రాత్రి నన్ను డోర్ తీయమంటున్నాను ఎందుకు? ఎవరు ఏ సార్లు వచ్చారా, ఎవరు నా అపార్ట్మెంట్ సార్లు వచ్చారా, ఎవరన్నా ప్రెసిడెంట్ ఇట్లా వచ్చారా అని అడిగాను. అతను భయపడకుండా సైలెంట్ అవుతా ఉన్నాడు. ఎవరు 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 అంటే ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చారు ఇక్కడ రారంటే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. మేము పోలీస్ చౌటుప్పాలని చెప్పినారు. వాళ్ళ చౌటుప్పాలు పోలీసు వాళ్ళు నేనైతే గుర్తుపడతాను, వాళ్ళు ఎవరు నేను గుర్తుపట్టలేదు. ఏంటి చెప్పండి అంటే లేదు మీకు ఒక నోటీస్ ఇవ్వాలి డోర్ తీయండి అన్నారు. నోటీస్ ఇవ్వాలంటే ఈ రాత్రి ఏం నోటీస్ అండి, నేను మీకు పొరపాటు పడ్డరా, నేను తాడూరు వెంకటరెడ్డి ఎంపీపీ చౌటుప్పాలని చెప్పాను. అవును అన్నీ తెలుసు, తెలిసే మేము వచ్చినాము చెప్పు అన్నాడు. ఈ రాత్రి ఎందుకు, ఈ రాత్రి ఎందుకు వచ్చారంటే ఇప్పుడు నువ్వు చెప్తే మేము వినము, మేము చెప్తే నువ్వు వినాలే అని చెప్పి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత నోటీస్ ఇవ్వండి, ఏమిస్తారో కిట్టెల నుంచి నేను నోటీస్ తీసుకుంటా అంటే లేదు 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 మిమ్మల్ని తీసుకుపోవాలి, మిమ్మల్ని సిపి గారు అరెస్ట్ చేయమన్నారు, మీ మీద కేసులు ఉన్నాయి. రైట్, మొత్తానికి టిఆర్ఎస్ ను వీడుతున్నట్టుగా ఎవరైనా నేతలు బహిరంగంగా పార్టీని విమర్శిస్తే గనక వారిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తోంది ప్రభుత్వం అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్ చెప్పండి, టిఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళం అయితే కనిపిస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు వెంకటరెడ్డి విషయంలో జరిగిన అంశానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీలో అభ్యర్థి ఎంపిక విషయం కొంత తలనొప్పిగా మారింది. అయితే కేసీఆర్ స్వయంగా అభ్యర్థి ఎవరనేది పలు సర్వేల రిపోర్టుల ఆధారంగా నేనే నిర్ణయిస్తానని చెప్పినప్పటికీ కూడా మునుగోడు నియోజకవర్గంలో గతంలో 2014లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ దక్కుతుందని ముఖ్యంగా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కరాఖండిగా చాలా మంది లీడర్లకు సీనియర్ లీడర్లు ఆయన వ్యతిరేకిస్తూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇస్తున్న వారికి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్వే రిపోర్టుల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీని ఢీకొట్టగలిగేటువంటి లీడర్ గా అధిష్టానం గుర్తించిందని, కాబట్టి ఎవరు కూడా అంటే లైన్ పార్టీ లైన్ దాటకుండా ఉండాలని చెప్పి కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో గత కొంతకాలంగా మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉప ఎన్నిక రాదు అనుకున్నటువంటి క్రమంలోనే వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్ కోసం మాత్రమే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనకు నచ్చని వారందరినీ కూడా ఒక్కొక్కరిని కొంత ఒత్తిడి పెంచుతూ వారందరినీ కూడా తొక్కడం, పొలిటికల్ గా వాళ్ళందరినీ తొక్కడం కోసం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నిక రావడంతో ఇప్పుడు వారందరూ కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వైఖరి అయితే నచ్చలేదని చెప్పేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కనుక ఇస్తే తాము పార్టీ మారుతామన్న సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. దీనంతటి కూడా చౌటుప్పలకు సంబంధించిన ఎంపీకి తాడూరు వెంకరెడ్డి నాయకత్వంలో జరుగుతుందన్నటువంటి ఆధార అంటే సమాచారం మేరకు కొంత పోలీసు సహకారంతో తమని వేధిస్తున్నారని చెప్పి తాడూరు వెంకరెడ్డి చెప్తున్నారు. గతంలో ఎప్పుడో తనకు సంబంధించినటువంటి భూమిని ఎవరికి అందినటువంటి క్రమంలోనే అప్పట్లో అగ్రిమెంట్ పాత అగ్రిమెంట్ ఇటు ఎంపీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వారితో కలిసి మంత్రి జగదీశ్వర రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తాడూరు వెంకరెడ్డి కూడా మీడియా కొంతమంది ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తారన్నటువంటి క్రమంలోనే కొంత ఉధృత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇప్పుడు తాడూరు వెంకరెడ్డికి సంబంధించిన అనుచరులందరూ కూడా హైదరాబాద్ తరలి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి మాత్రం జాతీయ గీతారాపణ కార్యక్రమం చౌటుపల్కి వచ్చిండడంతో కొంత ఉధృత పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి టిఆర్ఎస్ సంబంధించినటువంటి మాత్రం చాలా స్థాయికి చేరింది. రాజేశ్వరి, థ్యాంక్ యూ. హరిప్రసాద్.